నెల్లూరు జిల్లా బోగోలు మండలం ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొండబిట్రగుంట నేలకోట క్షేత్ర బ్రహ్మోత్సవాలలో భాగంగా ప్రసన్న వెంకటేశ్వర స్వామి పుష్కరిణిలో జలవిహారం చేశారు. కళ్యాణోత్సవానికి సిద్ధమయ్యే ప్రక్రియలో భాగంగా శ్రీదేవి భూదేవి సమేతంగా నవవధువు స్వామివారు కొండపై కొలువు తీరిన అర్చకులు వైశాఖ ఆగమోక్తంగా ఉత్సవాన్ని సిద్ధం చేశారు. ఆలయ ప్రధాన అర్చకులు వేదగిరి లక్ష్మీ నరసింహాచార్యులు ఆధ్వర్యంలో మంగళ వాయిద్యాల మధ్య భక్తుల గోవింద నామస్మరణాల మధ్య వేద పండితులు దేవేర్లను స్వామివారికి కోట దిగువనున్న పుష్కరిణికి వద్దకు తీసుకువెళ్లారు. వివిధ రకాల పుష్పాలు మిరుమిట్లు గొలిపే విద్యుత్ దీపాలంకరణ సిద్ధం చేసి స్వామివారు దేవేరులతో కొలువు తీరారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అల్లూరు మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి దంపతులు, కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, ఆలయ ఈవో రాధాకృష్ణ, చైర్మన్ తదితరులు పాల్గొన్నారు. మధ్యలో కట్ చేస్తారు.